కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇట్లు తెలియజేస్తున్నారు. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమునందున మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబీరీషునికు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడు గాను ముక్కోపినై మహాప్రాదం చేసి తిని, నీవు బ్రాహ్మణ ప్రియుడివి, బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురంపై తన్నినను సహించితివి, ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలముందున్నది, ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములు ప్రార్థించును. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు, నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియుడు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడువు. నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలను ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించెదను. నీవు అకారణముగా అంబీరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణసమూహము నా రూపమేగాన జూతును. అంబీరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుడును, కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తనితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబీరీషునికి చెప్పి వైతిని. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను. అంతకంటే అతడు అపరాధం ఏం చేశాను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగిందే గదా. జలపానము మొనరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను. ఎంత బ్రతిమాలిను నీవు శాంతింపనందువలన నన్ను శరణు వేడును. నేనిప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబీరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతన్ని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారానికై నేనే అనుభవిస్తానని అదెటులన నీ శాపములోని మొదటి జర్మ మత్స్యజర్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపాన్ని ఎత్తెదను. మరికొంతకాలమునకు దేవదానువులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయదును. వరాహ జర్మమెత్తి హిరణ్యకక్షుని వదింతును. నరసింహ జర్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షించెదను. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునికు తిరిగి స్వర్గాన్ని అప్పగించుటకు వామన రూపాన్ని ఎత్తి బలిచక్రవర్తినని పాతాళ లోకముల త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడినై జన్మించి భూభారాన్ని తగ్గించుదును. లోకకంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయటకు రఘువంశమును రావణుడై జన్మించదును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమునుగా బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కలికి అను పేరున జన్మించి అశ్వరూఢాండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినూ మొట్టబెడుతూ నీవు అంబీరీషునికి శాపరూపమును ఇచ్చిన పది జన్మములను ఈ విధంగా పూర్తి చేసేదను. ఇట్లు నా దశావతారాలను సదా స్మరించిన వారికి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగెదను. ఇది ముమ్మాటికి తథ్యము. షడ్వింశ అధ్యాయము 26వ రోజు పారాయణం సంపూర్ణ.